ఎన్ని కెసినోలు ఉన్నాయి మీకు ఓన్? నాకు ఓన్ ఒకటి కూడా లేదు. ఐఎమ్ పార్ట్ ఆఫ్ బిగ్ డాడీ షిప్. బిగ్ డాడీ గేమింగ్ లో నేను పార్ట్నర్. సో ఓన్లీ గేమింగ్ లో? గేమింగ్ లో బిగ్ గేమింగ్. ఆ షిప్ కు మీకు ఏం సంబంధం లేదు? షిప్ షిప్ కు మాకు ఏం సంబంధం? బట్ ఇంకా నేను అంటే ఇండైరెక్ట్ పార్ట్నర్ అనుకోవచ్చు. అదేలేండి అదేలేండి. దానిలో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, మీకు అర్థం కాదు అది చెప్పాలి. అసలు ఇప్పుడు వినడమే కొత్త, మళ్ళీ అవన్నీ విషయాలు అంటే మాకు అర్థం కాదు. రైట్, అంటే మీ పార్ట్నర్ కూడా ఏదో క్రిమినల్ కేసులో ఉన్నాడని విన్నా. ఉండొచ్చు, నాకేం చేసాడు అంతటి. అంటే మీ చుట్టూ క్రైమ్ క్రిమినల్స్? మీరు కూడా ఉన్నారు కదా, మంచి వాళ్ళే ఉన్నారు కదా. ఆఫ్ కోర్స్ కొందరు ఉన్నారు, కొందరు ఉంటారు కదా. ఇప్పుడు నిజంగా చెప్తున్నా కదా, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడమే నాకు చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ టైం చాలా హార్డ్ గా ఫీల్ అవుతున్నా. ఎట్లా అంత ఫ్రెండ్లీగా ఉన్నాయండి? ఉన్నా కూడా ఇంత ఫ్రెండ్లీగా. ఎస్, చెన్నైలో కూడా ఒకటి ఉందన్నారు. చెన్నైలో 13 కార్డ్స్ క్లబ్ ఉంది నాకు, వన్ ఆఫ్ ది పార్ట్. ఓకే, మీరు అడిగితే కానీ చెప్పట్లే. ఇవన్నీ చాలా ఉన్నాయి నాకు. ఇడున్నాయి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అడగండి మీరు. నాకు ఇడున్నాయి ఎవరైనా చెప్తారా, డిక్లేర్ చేస్తారా? మీకు ఎంత శాలరీ ఉంటే డిక్లేర్ చేస్తారు, మీకు ఎంత ఆస్తులు చెప్తారా? ఎవరైనా ఏం లేవు అనే చెప్తారు. ప్రాక్టికల్ కదా అండి. మీకు అంటే ఈ క్యాసినో అనేది అసలు ఇక్కడ లేదు కదా, మన దగ్గర లేదు కదా, మీకు ఎట్లా దీని మీద ఇంట్రెస్ట్ వచ్చింది? పోయి పొడగొట్టుకున్నాడు అలా డబ్బులు. అచ్చా, ఆడబెట్టుకొని పొడగొట్టుకొని కొంచెం కొంచెం ఇంకా కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా. ఓకే, అట్లా కాంటాక్ట్స్ లో ఎక్కడ పోగొట్టుకున్నావా అక్కడే వెతుక్కో. 100% కదా. ఇంతకుముందు ఈడ చిరాన్ ఫోర్ట్ క్లబ్ కంట్రీ క్లబ్ అక్కడ పోయి పేకాట ఆడుతుంటాయి. టీఆర్ఎస్ రాకముందు. కానీ మీ ఒక డైలాగ్ నాకు భలే నచ్చుతుంది, జూదం ఆడినందుకు వాళ్ళ దేవుళ్ళని చేశారంటారు మీరు. అది అది బాబు, మరి జూదం ఆడలేదా? మహాభారతంలో వాళ్ళు జూదం ఆడినారు, వాళ్ళని దేవుళ్ళు చేసినారు. దేవుళ్ళ కిందకే భావిస్తారు కదా. సో ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా దేవుడు. నేనేం దేవుడిని కాదు. అంటే ఒకరు జూదం తప్పు అంటే, అవును జూదం తప్పే తప్పు అంటే మనం చూసే దృష్టిలో ఉంటుంది, మన గవర్నమెంట్ పాలసీ మీద ఉంటుంది. ఒక గవర్నమెంట్ కి జూదం తప్పు అనిపిస్తుంది, ఒక గవర్నమెంట్ కి మన మందు తక్కువ తప్పు అనిపిస్తుంది. అవును, మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ జూదం తప్పు అన్నప్పుడు రేస్ కోర్స్ ఎందుకు నడుస్తుందండి? నిజాం క్లబ్ ఎందుకు ఉందండి? ఫతమాన్ క్లబ్ ఎందుకు ఉందండి? జూబ్లీన్స్ క్లబ్ ఎందుకు ఉందండి? అది నడుస్తుంది కదా జూదం, మరి ఎందుకు కాపట్లేదు? రేస్ కోర్స్ ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయండి. మరి మా దగ్గర కన్నా ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నాడే వస్తాడు రేస్ కోర్స్. రిక్షోడు ఆటోడు రోజు 200 సంపాదించుతాడు, వస్తాడు తెల్లారి పోయి ఆడగొట్టేస్తాడు. లాటరీలు వేరే స్టేట్లో నడుస్తున్నాయి, అంటే ఏ స్టేట్ గవర్నమెంట్కి ఇష్టం ఉంటే వాళ్ళది. మన దగ్గర తప్పు, జూదం తప్పు అంటే రేస్ కోర్స్ కూడా తప్పు అని నేను అంట. కరెక్టా కదా? 100% బంద్ చేయండి మరి రేస్ కోర్సు. బంద్ చేయరు, చేయరు. ట్యాక్సులు వస్తున్నాయి, ట్యాక్సులు కరెక్ట్ వస్తున్నాయా? కార్డ్స్ పెట్టండి, క్లబ్లు ఓపెన్ చేయండి. మీకు బయటికి వెళ్ళారు, డబ్బు మన దగ్గరనే తిరుగుతుంటది. వేరే గవర్నమెంట్కి ఎందుకు పోతుంది అండి? ఇప్పుడు ఒక మనిషి నుంచి గోవా పోవాలంటే ఆ డబ్బులు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు తీసుకుపోతాడు. అట్లా డైలీ 10 ఫ్లైట్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని ఫ్లైట్లు ఫుల్లే ఉంటాయి ఇప్పటికి. జనాలు పోతారు ఆడుతారు సపోజ్. అవును అవును, మన దగ్గర ఉంటే లిమిట్ గా ఉంటది కదండి. అవును అంతే కదా. ఫ్లైట్ టికెట్లకి మనమే ఇస్తున్నాం డబ్బు, హోటల్స్ కి మన అంటే తెలంగాణ రెవెన్యూ పోతుంది కదా పక్క స్టేట్ కి. అవును అవును, ఒక క్యాబ్ అనుకో, ఒక హోటల్ అనుకో, ఒక తాగుడు అనుకో. రైట్. లేదు పూర్తిగా నిషేధించారా? నిషేధం చేయండి మరి, రేస్ కోర్స్ కూడా నిషేధించండి. ఎందుకు నిషేధిస్తలేరు? మీకు రెవెన్యూ ఉందని నిషేధిస్తలేరు. ఓకే, చూసే విధానమే. రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్గా. ఇప్పుడు దేని విషయంలో? మీ మీ చుట్టూ ఉన్న లిస్టులో నాకు పరిచయాలు ఉన్నాయి, ఆ లిస్టులో ఉన్న పేర్లు ఉన్నాయి, ఆయన లిస్టులో పెద్దవాళ్ళ పేర్లు, ఇట్లా చాలా వార్తలు చూసాం కదా. సో దానికి సంబంధించేనా మీకు ఇప్పుడు థ్రెట్ అనేది? అంటే మిమ్మల్ని దానికి సంబంధించి థ్రెట్ అదే, కొందరు చెప్పమంటున్నారు పేర్లు. ఇప్పుడు ఏం రాలేదు ఈ మధ్యలో, కొందరు పేర్లు చెప్పితే కూడా తప్పేంటి? చాలా మంది లేదు లేదు, ఇప్పుడు నాకు మీకు లేదు ఆర్థిక లావేదాలు ఎక్కడ నుంచి చెప్పాలండి? లేదు చెప్పు ఆర్థిక లావేదాలు. మేము గుడివాడ క్యాసినో నడిపినా అని చెప్పు, మా నానితోటి నడిపినా అని చెప్పు, వంశీగారితో నడిపినా, ఇద్దరు నానిగారితో వంశీగారితో నడిపమంటే నేను ఎందుకు చెప్తాను? నడపంది ఎందుకు చెప్తానండి? ఓకే, చెప్పకపోతే చంపేస్తామని చెప్పి బెదిరిచ్చినారు. 2 times ఫోన్ కాల్ వచ్చింది అంతే. అడిగి మళ్ళీ ఎప్పుడైతే ఏం రాలేదు, తర్వాత ఏం రాలేదు. నాకు ఇప్పుడు నా సెక్యూరిటీ నేను చూసుకోవాలి కదండి. ఇప్పుడు లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరు మిమ్మల్ని బెదిరియలేదా? మరి వీళ్ళు బెదిరిచ్చారు,
నేను అనుకోవడం ఆపోజిషన్ అని, లేదా ఆపోజిషన్ పార్టీ ముసుగులో బెదిరిస్తురా మనకు తెలియదు కదా. గాట్ ఎ కాల్ ఫ్రమ్ వాళ్ళ యూకే నంబర్. మీ గుప్పిట్లో ఒక 500 మంది రహస్యాలు ఉన్నాయి. అదే మీ ప్రతి బెదిరింపు వెనుకనే అదే చూస్తా. అంటే మీరు నన్ను చిక్కుల్లో పడేయాలని చూస్తే మీరు చిక్కుల్లో పడతారు. నాకు మీ గుప్పిట్లో చిక్కుల్లో పడేయాలని కాదు, నేను ఒకటే చెప్తున్నా, లేని అలిగేషన్ పెట్టి నన్ను ఇరికేయాలని చూస్తే ఎప్పుడు కూడా చెప్తున్నా వదలను వదలను వదలను. కొత్తది లేని క్రియేట్ చేసి పెడితే మాత్రం వదలను. ఓకే, రచ్చ రచ్చ చేస్తాం. ఓకే రైట్. మీ బర్త్డేలో ఒక మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మీ భుజాలు ఎక్కిన డిసిసిబి చైర్మన్లు, ఇవన్నీ నా భుజం మీద ఎవరెక్కలే. మీరు వాళ్ళ భుజం మీద ఎక్కారా సంథింగ్? మా వాళ్ళు మా ఎత్తుకున్నారు అనుకున్నాం. ఇంత హంగామా, ఇంత బంధుమిత్ర సపరివార సమేతంగా ఉన్న ప్రవీణ్ ఈరోజు ఒక్కడయ్యాడా, ఒంటరయ్యాడా? అస్సలు కాలే. ఈడి ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఈడి రైడ్ అయినాక నేను ఒక నా ఫోన్లో 6,000 కాంటాక్ట్స్ ఉంటాయి. ఓకే, నేను ఆల్మోస్ట్ హాఫ్ ది కాంటాక్ట్స్ బ్లాక్ అయిపోతాయి అనుకో. అది ఒక 500 నంబర్ బ్లాక్ అయ్యింది. అచ్చా, ఒక 500 నంబర్లు బ్లాక్ అయినాయి, అన్ని రాసి పెట్టుకున్నాడు. ఓకే, మిమ్మల్ని ఎప్పుడో మర్చిపోతాం కదా, రాసి పెట్టుకోవాలి. ఛాన్స్ ఉంటుంది తొక్కాలి అని కూడా చెప్తాను. అచ్చా, వాడికి అవసరం ఉన్నప్పుడు మనం ఇగ్నోర్ చేయాలి. ఓకే, ఒక 20% 10% పోయింది అనుకుందాం, ఒక 300% యాడ్ అయ్యారు నాకు అభిమానులు. యువత యువత ఎక్స్ట్రీమ్గా యాడ్ అయినారు. ఓకే, ఎవ్రీడే నా దగ్గర ఇంటి దగ్గర వస్తే 100-200 మంది కొత్త మంది అన్న, మీరంటే అభిమానం, మీరు ఇన్స్పిరేషన్, మీరు ఇష్టం. ఆ టైంలోనే గణేష్ చవితి వచ్చింది, ఇంకా నన్ను అయితే తిప్పి తిప్పి వదిలేరు. సిటీలో ఇవాళ మనం పోతున్నాం అంటే అప్పుడు ఆనందని బీబీనగర్లో నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేస్తే, చాలా మెసేజ్ చేస్తే రియాక్ట్ అయినా, పాపం ఎందుకు చేస్తున్నా. ఇవాళ వాడు ఇంత పెద్ద ట్యాటూ ఎంచుకున్నా ఫోటో పెట్టి ఆనందని. ఏమవసరం అండి, నేను పొలిటీషియన్ కాదు, రేపు ఏమైనా ఎమ్మెల్యేనో ఏమో అయితే పని ఇస్తానేమో అని అనుకుంటారు. ఒక ఫిలిం ఆర్టిస్ట్ కాదు, సరే గ్లామర్ ఉంది ఫేమ్ అని, ఒక నార్మల్ మనిషిని అట్లాంటిది అంతమంది ఆదరణ కలుగుతుంది అంటే ఎంత హ్యాపీ అండి. పోతే పోని 500 మంది నాకు ఒక 50,000 మంది పెరిగినారు. ఒక టాటూ వేయించుకుంటా అంటే ఇంకేం కావాలి, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్. ఎంత ప్రేమ ఉంటే అట్లా ఎక్కడ పోయినా నాకు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నా ఇంటి ముందర ఒక 50 మంది పిల్లలు.